ఏసీబీ బండి లేదు కదా, ఏసీబీ బండి ఇచ్చు. అదే మేము మాకు అది రాలేదు సార్, ఐడియా రాలేదు. ఇప్పుడు వచ్చింది, మేము ఏదంటే మాకు ఆధారాలు ఉన్నాయి, ఎవరైనా ఇద్దరు తీసుకున్నారని చెప్తాను బయటికి. ప్రతి ఒక్కటి నా మిషన్ పరంగా ఎంతమంది లబ్ధి పొందినారు, మన ఇట్లా ఇప్పించారు, ఇంటర్వ్యూ చేసినారు. ఎవరు నా పరిస్థితి దగ్గర దొరకడం వచ్చిన కారణం ఇంత ఒక్కటి బయటికి నా పరిస్థితి ఈరోజు ఈరోజు ఆ టైం ఇవ్వండి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఎవరెవరు ఎంత అవి నేను చెప్తాను. నా డబ్బులు నాకు ఇస్తే చాలు, మాకు లక్షలు నాకు 7 లక్షలు కావాలి, నా డబ్బులు నాకు ఇప్పిస్తే అని చెప్తాను. ఆ డబ్బులు ఇప్పలేకపోతే అంటే మీరు వర్క్ చేయలేదంటున్నారు, వర్క్ చేయకుండా బిల్లు అడుగుతున్నారు. నేను మిషన్ అమ్మేటప్పుడు వర్క్ చేస్తానని చెప్పాలి, మిషన్ అమ్ముతానని చెప్పాను. సేల్స్ పర్సన్ టెండర్ అని నేను ఎప్పుడు నేను సేల్స్ సర్వీస్ నా సర్వీస్ ఏమి ఇవ్వండి, కాంట్రాక్ట్ నేను చేస్తాను 5 గంటలు 10 గంటలు కానీ నా కాంట్రాక్ట్ ఇవ్వకుండా ఉంటే ఉచితంగా చేయమంటే నాకైతే డబ్బులు కాదు. ఇప్పుడు నేను చూపించు 30 లక్షలు నష్టపోయినా దానిపైన, 30 లక్షలు పెట్టుబడి పెట్టి కూడా. సో మిషన్ కాస్ట్ 32 లక్షలు మిషన్ కాస్ట్ మాకు 24 లక్షలు.